హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ టు మై ఛానల్ పావని కుక్స్ అండ్ బ్లాగ్స్ తెలుగు నేను పావనిని ఈరోజు వీడియో వచ్చేసి చిన్న వయసు నుంచి తెల్ల వెంట్రుకలు చాలామంది పిల్లలకు వచ్చేస్తూ ఉన్నాయండి ఈ కాలంలో ఫుడ్ వల్ల ప్లస్ స్ట్రెస్ వల్ల ఆన్లైన్లు ఇవన్నీ స్ట్రెస్ పెట్టుకొని చిన్న వయసు నుంచి తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి అనమాట అదేలాగా జుట్టు కుదుళ్ళ నుంచి బాగా ఊడిపోతుంది పిల్లలకు కూడా సో వాళ్ళ కోసం వచ్చేసి ఒక మంచి హెయిర్ ఆయిల్ అండి ఇది వచ్చేసి మనం ఆమ్లాతో తయారు చేస్తాము ఉసిరికాయలతో అనమాట ఈ ఉసిరికాయలతో తయారు చేయడం వల్ల ఇది వచ్చేసి చిన్న వయసులో నుంచి వెంట్రుకలు రాకుండా ఆపుతుంది ప్లస్ వచ్చేసి హెయిర్కి వచ్చేసి కుదుళ్ళ నుంచి బలాన్ని ఇచ్చి జుట్టు బాగా ఒత్తుగా పెరగడానికి హెయిర్ ఫాల్ అనేది కంప్లీట్గా కంట్రోల్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది వచ్చేసి మనము కొన్ని ఉసిరికాయల్ని మనము ఒక రెండు నెలలకు తీసుకున్నామంటే దానికి సరిపడా ఉసిరికాయలు ఇలా ఒక ఒక పది ఉసిరికాయలు నీట్గా వాష్ చేసి ఆరబెట్టేసేయాలండి ఆరబెట్టేసి ఆ పైనండే అదంతా తీసుకోవాలి లోపల గింజలు తీసేసి మిగతావంతా ఒక కత్తితో ఇలా తీసేసుకుందాము ఇలా తీసుకొని దీన్ని వచ్చేసి మిక్సీ జార్లో వేసి ఇచ్చేసుకుందాం అనమాట గ్రైండ్ చేసేసుకుందాము ఈ ఆయిల్ పెట్టడం వల్ల హెయిర్ ఫాల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుందండి మనము ఆమ్లా హెయిర్ ఆయిల్స్ అనేవి వాడుతూనే ఉంటాము సో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట దానికోసం మనము ఇలా తయారు చేస్తున్నాము దీన్ని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాము ఒక గిన్నె పెట్టేసి ఒక కప్పు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకునేసేసి ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ ఆమ్లా దంచిన ఆమ్లా వేసేసాను ఇలాగా వేసేసి ఒక కప్పు ఆయిల్ వేసాను ఒక కప్పులో ముక్కాలు కప్పు దాకా ఈ ఆమ్లా వేసానండి ఈ ఆమ్లా పొడి అనమాట అది కచ్చపచక్కగా గ్రైండ్ చేసుకున్నాం కదా అది అది వేసుకున్నాను దాన్ని వచ్చేసి ఇలాగా కళ్ళ పెట్టుకుంటూ మనము బాగా అంటే మీకు రెండు మూడు వీడియోస్ పెట్టున్నాను కదండి మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అంటే మనం ఇప్పుడు ఏదైతే వేసామో గ్రైండ్ చేసి అది బాగా కలర్ చేంజ్ అయ్యి కిందకి వెళ్ళిపోవాలి ఆయిల్ వచ్చేసి పైకి తేలాలి ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనమైతే దీన్ని బాగా ఉడకబెట్టాలండి ఆయిల్ని సిమ్లోనే చేయాలి ప్రాసెస్ అంతా పొంగుతూ ఉంటుంది కాబట్టి ఇలా కలబెట్టుకోవాలి చూసారు కదా కలర్ మారింది ఇలా కలర్ మారిన దాకా మనము కలబెట్టుకుంటూ ఉండాలి పొంగు అనేది ఆగిపోద్ది ఆయిల్ వచ్చేసి పైకి తెలిద్దు అనమాట ఇలాగా ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం వచ్చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసి పెట్టుకొని ఇది బాగా చల్లారినివ్వాలండి ఇలాగా ఆయిల్ మనకి డిఫరెన్స్ తెలిసిపోద్ది అనమాట ఇది బాగా కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేసింది అని కలర్ ఫుల్గా చేంజ్ అవుతుంది ఆయిల్ పైకి తేలి ఆమ్ల పొడి అనేది కిందకి వెళ్ళిపోతుంది ఇలాగ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాం కదా దీన్ని బాగా చల్లారిని ఇవ్వాలి ఒక టూ టు త్రీ అవర్స్ దాకా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మనము కాటన్ క్లాత్తో అయినా స్ట్రైనర్తో అయినా డ్రై చేసేసుకోవాలి డ్రై చేసేసుకున్న తర్వాత మన అయితే రెడీ అయిపోద్ది మనం దీన్ని గాజు సీసాలోనే పెట్టుకోవాలండి ప్లాస్టిక్ డబ్బాల్లో కాకుండా గాజు సీసాలు పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు దీన్ని ఎలా వాడాలి అనేది చాలా డౌట్స్ వస్తున్నాయి అన్నమాట చాలామందికి ఇన్ని రకాల ఆయిల్స్ ఆయిల్స్ చెప్తే ఎలా వాడాలి అన్ని రకాల ఆయిల్స్ మీరు వాడవలేదండి మీకు ఉండే ప్రాబ్లంని బట్టి మీరు వాడాలి మీకుండే ప్రాబ్లమే ఇంకొకరికి ఉండదు కాబట్టి వాళ్ళకి సెట్ అయ్యే ఆయిల్స్ వాళ్ళు వాడతారనమాట ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాం కాబట్టి మేము అన్ని రకాలు చెప్పి చెప్తాము మీకు సెట్ అయ్యేది మీకు అర్థమవుతుంది కదా మీకు హెయిర్ ఫాల్ ఎలా ఉంది మీకు వైట్ హెయిర్ ఉందా దాన్ని బట్టి మీకుండే ప్రాబ్లమ్ని బట్టి మీరు ఏ ఆయిల్ మనకి సెట్ అవుతుంది అనని ఆ ఆయిల్ని మాత్రం మీరు యూజ్ చేసుకున్నారంటే మీకు రిజల్ట్ బాగా వస్తుందండి సో ఇలా వడగట్టుకున్న ఆయిల్ని తీసుకున్నాం కదా ఇలాగ గాస్ సీసాలు అలా అయితే పోసిపెట్టేసుకోవాలండి మనం కావాలన్నప్పుడు మనము రేపు తల స్నానం చేస్తామంటే ఈరోజు ముందు రోజు నైట్ అన్న అప్లై చేసుకోవచ్చు మార్నింగ్ అప్లై చేసేసి మార్నింగ్ ఫుల్గా నైట్ ఫుల్గా వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ తల స్నానం చేయొచ్చు ఇలా చేయడం వల్ల ఆ రూట్స్ నుంచి హెయిర్ అయితే మళ్ళీ వస్తుందండి అదేలాగా వచ్చేసేసి హెయిర్ కుదుళ్ళు బాగా గట్టిపడతాయి అదేలాగా తెల్ల వెంట్రుకలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతాయి అనమాట ఉండే వెంట్రుకలు పోకపోయినా కొత్త వెంట్రుకలు అయితే రాకుండా ఉంటాయి ఇది మాత్రం గ్యారెంటీ అండి ఒక్క రోజు రెండు రోజులు వాడంగానే పోతాయి అని అని చెప్పడానికి ఇదేమన్నా ఇదా రోజు రెండు రోజులకే పోవాలి అంటే మీరు రంగులు వేసుకోవాల్సిందే మీకు హోమ్ రెమెడీస్ లేట్ రిజల్టే ఇస్తే అది మీకు తెలుసు హోమ్ రెమెడీస్ వచ్చేసి వెంటనే రిజల్ట్ రావండి ఒక త్రీ మంత్స్ అన్న వాడితేనే మీకు రిజల్ట్ అనేది అర్థమవుతుంది వెంట వెంటనే రిజల్ట్ రావాలి అంటే మీరు కెమికల్ హెయిర్ డైస్ కెమికల్ని సంబంధించినవి నమ్ముకుంటేనే మీకు వెంటనే రిజల్ట్ వస్తాయండి హోమ్ రెమెడీస్ వచ్చి లేట్ రిజల్ట్ ఇస్తే అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఇస్తుంది అనమాట సో ఇలాగ హెయిర్ ఫుల్గా అప్లై చేసేసి అవి వదిలేసేసి ఆ రోజు ఫుల్గా వదిలేసి నెక్స్ట్ డే తలస్నానం చేయడం వల్ల మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది మీరు దీన్ని పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చు ఏం ప్రాబ్లం ఉండదు అనమాట పిల్లలకు కూడా యూజ్ చేయడం వల్ల చిన్న వయసు నుంచే వాళ్ళకి పెద్ద అయ్యేసరికి తెల్ల వెంట్రకలు రావడం అనేది కంట్రోల్ అవుతాయి ఈ సైనస్ ప్రాబ్లంలో ఉన్నవాళ్ళు జలుబు ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు యూస్ చేయకూడదా అనే ప్రాబ్లం ఉంది అది హెన్నా ఒకటి యూస్ చేయకూడదు ఇలాంటివన్నీ యూజ్ చేయొచ్చు హెన్నా యూస్ చేయని వాళ్ళు ఇంటికి కూడా యూజ్ చేయకూడదు ఈ ఆయిల్స్ యూస్ చేయడం వల్ల ప్రాబ్లం ఏమీ రాదండి సో ఇంతేనండి వీడియో యాండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చి బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని అందులోనే ఆల్ ఆల్ అనే నోటిఫికేషన్ని టచ్ చేయండి టచ్ చేశారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్